వైసీపీ అధిష్టానం షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా? జగనన్న వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి జగనన్నకే గుచ్చుకోబోతుందా? షర్మిల రాజకీయంతో తమకు సంబంధం లేదన్న వైసీపీ ఎందుకు మళ్ళీ ఆమెను కెలుకుతోంది? తెలంగాణలో దుకాణం బంద్ చేసిన షర్మిల త్వరలోనే ఏపీ రాజకీయాల్లో అడుగు పెడతారా? दिवंगत नेता वैएस राजशेखर रेड्डी कूतुरिगा जगन की चेल्लेलुगा एपीलो तनकंटू ओ प्रत्येकमैन स्थानानि संपादिंचुकुन्नारु वैएस शर्मिल जगन तरपुन पादयात्र चेपट्टि वैसीपीनी एपीलो प्रजलकु दग्गर चेसिन व्यक्तिलो शर्मिल पात्र अत्यंत कीलकमैनदि జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ జైల్లో ఉన్నప్పుడు దూసుకుపోయిన షర్మిల అదే అన్న బెయిల్పై బయటకు వచ్చాక మాత్రం తన తల్లి విజయమతో కలిసి కంటికి కనిపించకుండా తెలంగాణకి వెళ్లిపోయారు. అంతేకాదు అన్న మాదిరి తెలంగాణలో ఓ రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం కూడా జరిగినప్పటికీ మొదట్లో ఎవరూ నమ్మలేదు. అసలు షర్మిల రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్ర ప్రజలు ఆదరిస్తారు, కానీ తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని జగన్ తెలంగాణలో పోటీ చేయలేదు. దీంతో ఆయన నమ్ముకున్న ఉన్న కార్యకర్తలు నేతలు అసంతృప్తితో ఎవరి దారి వారు చూసుకుని స్థానిక పార్టీలలో చేరిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన చెల్లి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాను అంటే ప్రజలు నమ్మే సాహసం చేయలేరని అప్పట్లో విమర్శకులు షర్మిలను హెచ్చరించారు. అయితే తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టడం, రాజన్న బిడ్డనంటూ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే కొన్ని పరిణామాల అనంతరం షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. అందుకోసం పలుమార్లు కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు కూడా జరిపారు, కానీ అవేవీ కలిసి రాకపోవడంతో ఒంటరిగానే తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశారు. అంతా సవ్యంగా జరుగుతుందని అనుకున్నా కార్యకర్తలకు ఆఖరికి నిరాశ మిగిలేలా అందరికీ షాక్ ఇస్తూ రాజన్న బిడ్డ కాంగ్రెస్కే మద్దతు పలికారు. దీంతో సొంత పార్టీ శ్రేణులే ఆమెపై ఆగ్రహంగా ఉన్నారు. రాజన్న బిడ్డ జగనన్న మాదిరి తమకు అన్యాయం చేశారంటూ రగిలిపోతున్నారు. అప్పుడు అన్నలాగే ఇప్పుడు చెల్లెలు కూడా తమను నట్టేట ముంచేశారని మండిపడుతున్నారు. అసలు షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీని విరమించుకుని కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలియజేసిన నాటి నుండి నేటి వరకు ఏదో ఒక వార్తతో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ షర్మిల కాంగ్రెస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారు, అసలు ఆ పార్టీకి మద్దతు ఎలా ఇస్తారు అంటూ వైసీపీ శ్రేణులు షర్మిలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్కు షర్మిల మద్దతు తెలపడాన్ని తప్పుబడుతూ సజ్జల కౌంటర్ వేశారు. ఏపీలో సజ్జల మాటే జగన్ మాటని ప్రతిపక్షాలు చెప్తుంటాయి. దీంతో ఈ రచ్చ కాస్త ఇప్పుడు జగన్ వర్సెస్ షర్మిలగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా షర్మిల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒకప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు ఏ సంబంధంతో మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.
ఓ పక్క ఆంధ్రాలో సింగిల్ రోడ్లు, తెలంగాణలో డబుల్ రోడ్లు, ఆంధ్రాలో చీకటి, తెలంగాణలో వెలుగంటూ బహిరంగంగా ఆంధ్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ దుమ్మెత్తి పోస్తుంటే సజ్జల ఏమని సమాధానం చెబుతారు అంటూ నిలదీశారు. ముందు మీ కథ మీరు చూసుకోండి అంటూ సజ్జలకు హితవు పలికారు. దీంతో ఇది కాస్త షర్మిల వైసీపీ మధ్య గొడవగా మారింది. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్న వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదని అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు? ముందు మీ కథ మీరు చూసుకోండి సార్. సజ్జల మాట్లాడితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే, అది మీకు తెలుసు. ఎవరికైనా ఇదే సమాధానమే. వాస్తవానికి వైసీపీ పూర్తిగా ఏపీకే పరిమితమై తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంది. అయితే సమయానుకూలంగా తెలంగాణ వ్యవహారాలపై వైసీపీ నేతలు మాత్రం స్పందిస్తుంటారు. ఏపీ ఇబ్బందులపై తెలంగాణ నేతలు స్పందిస్తే వెంటనే దానికి కౌంటర్లు కూడా ఇస్తుంటారు. అయితే భవిష్యత్తులో ఏపీలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వైసీపీ అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుందని విమర్శకులు అంటున్నారు. ఈ మేరకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలుండడంతోనే బాహాటంగా ఇటువంటి వ్యాఖ్యానాలు చేసేందుకు సాహసం చేయట్లేదని చెబుతున్నారు. కాగా ఇటువంటి సమయంలో షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఇలా షర్మిలను టార్గెట్ చేశారంటూ వైఎస్ఆర్టీపీ శ్రేణులు అంటున్నారు. ఏపీలో అభివృద్ధి లేదనే విమర్శలను సమర్థించేలా సజ్జలను టార్గెట్ చేసుకుని షర్మిల మాట్లాడడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ సమాధానం సజ్జలకేనా లేక ఏపీ ముఖ్యమంత్రికి కూడానా అని ఓ జర్నలిస్ట్ అడగ్గా ఎవరికైనా ఇదే సమాధానమని షర్మిల చెప్పడంతో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీంతో షర్మిల మళ్లీ ఆంధ్ర రాజకీయాల్లోకి కూడా వచ్చే సూచనలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అదే కనుక జరిగితే జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకే గుచ్చుకుంటుందని విమర్శకులు అంటున్నారు. చూడాలి మరి షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్నది.